కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి హైకోర్టు ఇచ్చే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విద్యా సంస్థల నాయకులు పుల్లయ్య శ్రీనివాస్ రెడ్డిలు పేర్కొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విద్యార్థులతో రాజవిహార్ నుండి కలెక్టరేట్ వరకు జేఏసీ ఆత్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కర్నూలు రాజధానిని కోల్పోయిందని ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడైనా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా అమరావతి రాజధాని చేయడం వల్ల ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాయలసీమకు న్యాయ రాజధాని ఇవ్వని పక్షంలో ఉద్యమాలు ఉద్రృతమవుతాయని వారు తెలియజేశారు. డిసెంబర్ 5న రాయలసీమ గర్జనను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు విద్యార్థి ఉద్యోగ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుందని దీనిని అందరూ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇంతవరకు ఉన్నటువంటి రాజకీయ నాయకులని రాయలసీమలో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాల నాయకులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తుంగలో తగ్గారు. ఏళ్ళ నుంచి డిమాండ్ గురించి పోరాటం చేయకుండా మీకేం వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసము వాళ్ళ అభివృద్ధి కోసం తప్ప రాయలసీమ అభివృద్ధి కోసం ఏ నాయకుడు కూడా ఇంతవరకు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా మనకు జ్యుడిషియల్ క్యాపిటల్ని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు ప్రకటించినప్పుడు కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడన్నా బేషరత్తుగా అరే మా ఈ యొక్క డిమాండ్కు మద్దతు తెలిపి ఖచ్చితంగా కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ని పెట్టాలనేటువంటి ఆలోచన దంచి వాళ్ళు ముందుకు రావాలి. లేని పక్షంలో రాబోయే సంవత్సరాల్లో ఒక ప్రతిపక్ష దేన్ని కూడా పుట్టగతులు ఉండవు, ఏ లీడర్స్ కూడా పుట్టగతులు ఉండవు. ఎందుకంటే ఈ ఉద్యమము కర్నూలు తాగదు, యావత్ రాయలసీమ ప్రాంతం అంతా కూడా ప్రాగుతుంది. రేపు 5వ తారీఖు ఉద్యమం ఉంది, 5వ తారీఖున మా గర్జన ఉంటుంది, అక్కడ మేము ఒక డెసిషన్ తీసుకోబోతున్నాము. మనకి దాదాపు లక్షలాది మంది విద్యార్థులు ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది విద్యార్థుల చేతిలో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, విద్యార్థుల నుంచి పేరెంట్స్కి పేరెంట్స్ నుంచి ప్రజలను సాధన ప్రజలందరికీ వెళ్ళిపోతుంది. రాయలసీమలో ఒక మహా ఉద్యమం కాబోతుంది. మరి దీన్ని ప్రత్యేక క్యాపిటల్గా ప్రకటిస్తారా లేకపోతే పరిస్థితుల్లో రాయలసీమకు గత శతాబ్దాలుగా ఎంతో అణచివేత గురైపడుతుంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి కానీ రాయలసీమ అభివృద్ధి చెందలేదు. అదే విషయాన్ని మనము సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తెలియజేశాము. అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కర్నూలు క్యాపిటల్గా కావాలని చెప్పేసి కూడా గొంతెత్తి చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి యొక్క పాలకులు దాన్ని తోసిపుచ్చి నిర్లక్ష్యంగా అమరావతిని రాజధాని చేయడం జరిగింది. మనకు తెలుసు మద్రాసు డెవలప్ చేసుకున్నాము, మద్రాసు వదిలిపెట్టి వచ్చాం. హైదరాబాద్ డెవలప్ చేసాము, హైదరాబాద్ డెవలప్ వదిలిపెట్టి వచ్చాము. ఇప్పుడు అమరావతి పరిస్థితి కూడా అదే ఉందన్నమాట. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కర్నూలులో ఖచ్చితంగా న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలన్న యొక్క డిమాండ్ మేము ప్రతిపాదిస్తున్నాము. ఈ డిమాండ్కు అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పనిసరిగా మద్దతు చేయవలసిన అవసరం ఉంది. ఎవరైనా సరే పొరపాటున దాన్ని మద్దతు ఇవ్వకపోయినట్లయితే ఆ రాజకీయ పార్టీలకు రాయలసీమలో ఎటువంటి పుట్టగతులు కూడా ఉండవని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనం గమనించినట్లయితే శ్రీబాగ్ ఒప్పందంలో కానీ లేదు రాష్ట్రం విడిపెట్టుకుని జరిగినటువంటి అనేక కమిటీలు కూడాను రాయలసీమ పరిస్థితి గురించి పెద్దగా చెప్పినప్పటికీ కూడాను నాయకులు దీన్ని ఖాతరు చేయట్లేదు. ఇప్పుడైనా సరే